నేను దర్శకుడి కంటే ముందు రచయితని, దానికంటే ముందు త్రివిక్రమ్ కంటే ముందు శ్రీనివాస్, ఉదయ భాస్కర్ నరసమ్మ అనే ఒక ఇద్దరు మధ్యతరగతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక చాలా కుటుంబాల్లో ఒక కుటుంబంలో నేను మామూలుగానే పుట్టాను. సో నేనేం నమ్ముతానంటే మనిషి గొప్పడు అందరికంటే. అతని కళలు కానీ, అతని ఆశయాలు కానీ, అతని అలవాట్లు కానీ అతని జీవితంలో ఎంత ముందుకు తీసుకెళ్తాయి లేదంటే ఎంత వెనక్కి విసిరేస్తాయి, అది అతని కళలు గొప్పవైతే పైకెక్కుతాడు, అతని అలవాట్లు ఆశలు చెడ్డవైతే కిందకి పడిపోతాడు. సినిమా పాటలకి సాహిత్య విలువ లేదు అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. అందుకే మనం మల్లాది రామకృష్ణ శాస్త్రిని గౌరవించుకోలేకపోయాం. జాను తెలుగుని తెలుగుకి పరిచయం చేయాలనుకున్నాడు. దేవులపల్లి కృష్ణ శాస్త్రిని పట్టించుకోలేదు, ఎందుకంటే ఆయన కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి లాంటి గొప్ప భావకవిత్వం రాశాడు. ఆయన గురించి ఎవరికి తెలియదు మనకి. అలాగే దాశరథి చాలా గొప్ప గొప్ప పుస్తకాలు రాశాడు, గొప్ప గొప్ప సాహిత్యం. వీళ్ళందరూ కేవలం తెలుగు సినిమా కవులు అవ్వటం మూలంగా, సినిమాలకి పాటలు రాయటం మూలంగా ఎందుకు పనికి రాకుండా పోయారు. తినడానికే డబ్బులు లేని సమయం, సినిమాకి టికెట్ కొనుక్కోవడం బాగా కష్టమైన రోజుల్లో సినిమాకి టికెట్ కొనుక్కుని వెళ్తే సినిమా చివరిలో, సినిమా మొత్తం అయిపోయింది, ఏదో ఒక అసంతృప్తి ఉంది. ఆ చివరిలో అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రం అందామా, ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఆడవాళ్ళు అంత బలంగా మానసికంగా మగవాళ్ళు ఉండలేరు. వీళ్ళకి ఏదైనా కష్టం రాగానే 10 మంది మధ్యలోకి వెళ్ళి కూర్చోవాలి, లేదంటే మగాళ్ళు షేక్ అయిపోతారు. సాయంత్రం 5 నుంచి 7 దాకా ఇంట్లో ఏ మగాన్ని ఉండమనండి, చాలా కష్టం. కానీ ఆడవాళ్ళు ఇంట్లో కూర్చోగలరు, గ్లూమీగా కరెంట్ లేకపోయినా కూడా ఇంట్లో అంత ధైర్యంగా కూర్చోగలరు. టీవీ కూడా లేని రోజుల్లో హస్బెండ్ వస్తాడని ధైర్యంతో వెయిట్ చేస్తారు. నిజంగా వాళ్ళు వెరీ స్ట్రాంగ్ పీపుల్ అనిపిస్తున్నారు. సో వాళ్ళ ముందు తగ్గడంలో తప్పే ఉంది, అది గొప్పగా. ఒక బూతు మాట్లాడి నవ్వించడం ఈజీ అందరికంటే ముందు, ప్రతి వాళ్ళు నవ్వుతారు. కానీ నవ్విన వెంటనే మన చాలా తక్కువగా చూస్తారు. కానీ ఒక గొప్ప మాట మాట్లాడితే మేబీ అర్థం కాక వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోతున్న దారిలోనైనా సరే అది ఆలోచనకు వస్తే మనకు ఫోన్ చేసి మరీ అభినందిస్తారు. గాలి ఫ్రీగా దొరుకుతుంది, అది పీల్చం. డబ్బులు పెట్టి సిగరెట్ కొనుక్కుని కాలుస్తాం. అలాగే కరెక్ట్ గా మంచినీళ్ళు తాగితే చాలు, మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. 10 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోము, 60 రూపాయలు పెట్టి బీర్ బాటిల్ కొనుక్కుని తాగి పాడైపోతా ఉంటాం. ప్రపంచం బాగుండాలంటే ఏమి చేయక్కర్లేదు. ఇద్దరు మనుషులు పక్క పక్కన కూర్చుని ఒకళ్ళ కళ్ళలో ఒకళ్ళు చూస్తూ మాట్లాడుకుంటే చాలు. మనిషి గొప్పడు అందరికంటే. అతని కళలు కానీ, అతని ఆశయాలు కానీ, అతని అలవాట్లు కానీ అతని జీవితంలో ఎంత ముందుకు తీసుకెళ్తాయి లేదంటే ఎంత వెనక్కి విసిరేస్తాయి, అది అతని కళలు గొప్పవైతే పైకెక్కుతాడు, అతని అలవాట్లు ఆశలు చెడ్డవైతే కిందకి పడిపోతాడు. ఫాదర్ మనం తిరిగి థ్యాంక్స్ చెప్పాలని కోరుకోడు. చిన్నప్పుడు ఆయన భుజాల మీదే నుంచి ప్రపంచాన్ని చూస్తాం, ఆయన వేలు పట్టుకుని నడక నేర్చుకుంటాం, ఆయన ఊళ్ళో కూర్చుని చదవటం నేర్చుకుంటాం, ఆయన ఊళ్ళో కూర్చుని ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటాం. ఆయనతో పాటే ఆయన స్కూటర్ డ్రైవ్ చేస్తుంటే ఆయన ముందు నుంచుంటాం, ప్రపంచం మొత్తం మనమే గెలుస్తున్నాం అనుకుంటాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నామని ఇప్పుడు అనుకోద్దు. మన వెనకాల కనపడిన ఒక నీడలాగా నాన్న ఇప్పుడు మనతోనే ఉంటాడు. ప్రపంచంలో విలువల్ని పాటించి, విపరీతంగా విలువల్ని పాటించి బతికినవాడు మర్యాద పురుషోత్తముడు రాముడు. మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత కూడా చాలా సంవత్సరాల పాటు రాజ్యం పరిపాలించాడు, మీకు ఎవరికి తెలియదు. ఆయన ఒక మామూలు మనిషిలో చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాజ్యాన్ని దొంగ దోచుకెళ్ళిపోయారు, ఆయన కొడుకుని చంపేశారు, ఆయన భార్యను దోచుకెళ్ళిపోయారు. సత్యభామ విధవరాలుగా తక్కువ భూములు గెలిపాడు, రుక్మిణి సతీసాగమని చేసింది. ఈ విషయాలు మనకు ఎవరికి తెలియదు, ఎందుకంటే అప్పుడు కృష్ణ ఒక నార్మల్ యాదవ కింగ్. దానికి ముందు మాత్రం భగవద్గీత చెప్పిన కృష్ణుడే మనకు కావాలి, ఎందుకంటే అతను అప్పుడు మాత్రమే దేవుడు. అలాగే రాముడు కూడా రామాయణం తర్వాత 10,000 ఇయర్స్ రాజ్యం చేశారు, అప్పుడు మనకి ఎవరికి అవసరం లేదు, ఎందుకంటే రాముడు రావణుని చంపేంత వరకు దేవుడు, తర్వాత ఒక నార్మల్ రోగుల ఒక మనిషి ఒక ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఎక్సల్ అయినప్పుడు వాటే దేవుడు మనకు సంబంధించిన రోజు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ లో పడిపోయి ఉన్నారు, వాడు పని లేకపోయినా ఆపి వాడిని ఎక్కించుకుని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసిన వాడు దేవుడు ఆ మనిషికి సంబంధించిన వాడు. ఆ ఇన్సిడెంట్ కి ముందు ఒక ఆటో డ్రైవరు, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక ఆటో డ్రైవరు, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో మాత్రం వాడు దేవుడు. నమస్కారం, థ్యాంక్ యూ.